మధ్యప్రదేశ్ అండ్ బీహార్ గురించి
2000లో దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సి వచ్చింది తప్పనిసరి పరిస్థితి. అట్లాగే విజనరీస్ అవార్డు అనే ఒక అవార్డు ఇస్తే అందులో ప్రపంచంలో అత్యంత ప్రభావశీలత అయిన విజనరీస్ అంటే జరగబోయే దాన్ని ఊహించి దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో ఎవరైతే ఉన్నారో టాప్ లిస్టులో వచ్చారు. అట్లాగే కాకుండా మన వర్కింగ్ క్లాస్కి ఎన్ని చేశారో చెప్పుకోలేము, ఎందుకంటే ఈక్వల్ పేపర్ ఈక్వల్ విమెన్ అన్నది కానివ్వండి, ఆడవాళ్ళకి సంబంధించిన బిల్స్ కానివ్వండి, ఎంప్లాయీకి సంబంధించిన డిఎంఎస్ అలవెన్స్ కానివ్వండి, ఇవన్నీ మనం ఈరోజు అనుభవిస్తున్నాము అంటే దానికి కారణం అంబేద్కర్ గారే. కాకపోతే మన దురదృష్టం ఏంటంటే ఇవన్నీ ఎక్కువగా మనం మాట్లాడుకోము, ఓన్లీ కాన్స్టిట్యూషన్ వరకు మాత్రమే పరిమితం చేస్తాము. కానీ అందులో 64 సబ్జెక్ట్స్లో మాస్టర్స్ చేశారండి, 64 సబ్జెక్టులు అంటే మాట్లాడాలి, మనం ఒక లాలో ఉండి ఇంకో రెండింటిలో ఉంటేనే అయిపోతుంది మనకి. 64 సబ్జెక్టులని అవగాహన చేసుకున్నారు అంటే జ్ఞాన సంపత్తి ఇతర మనుషులకి ఎవరికి రాలేదని నేనైతే అనుకుంటున్నాను. బహుశా అంత గొప్ప మనిషి గురించి మనం మాట్లాడుకోవటం అంటేనే ఎప్పుడో చేసుకున్న అదృష్టం. ఎంవీఆర్ గారు చెప్పినట్టు అంత గొప్ప మనిషి గురించి ఆయన ఆశయాల్లో కొంతైనా మనం అలవరుచుకొని మనం ఇంప్లిమెంట్ చేసి మనవంతు మన సొసైటీకి ఏనాడైతే మనం చేయగలుగుతామో ఆనాడే మనం ఆయన ఇచ్చే నిజమైన నివాళి అవుతుంది. ఈ ఒక్క విషయం అందరికీ ధన్యవాదాలు. ఈరోజున అది క్రాస్ తీసుకో ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నటువంటి జరుపుకున్నటువంటి జయంతి ఎవరైనా ఉందంటే అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మాత్రం. ఈ రోజున మరి ప్రపంచ ఐక్యరాజ్య సమితి వారు యుఎన్ఓ మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పుట్టినరోజుని ఏప్రిల్ 14 జ్ఞాన దినోత్సవంగా అంతర్జాతీయ జ్ఞాన దినోత్సవంగా 2016 నుంచి కూడా జరుపుకోవడం జరుగుతుంది. అలాగే మరి లండన్లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వారు ఈయన అక్కడ మరి డాక్టరేట్ చేసినప్పుడు ఆ యూనివర్సిటీలో చదువుకున్నటువంటి గౌరవ విద్యార్థుల్ని మరి ఎవరైతే ఆ లండన్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదివి మరి ప్రపంచాన్ని ప్రభావితం చేసినటువంటి వ్యక్తులు మరి మేధావులు 100 మందిని తీసుకుని ఆ 100 మందిలో కూడా ఒకే ఒక వ్యక్తిని గొప్ప మేధావిగా గుర్తించే క్రమంలో ఆ 100 మందిలో కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని సర్వస్థానంలో రావడం జరిగింది. అది మన భారతదేశానికి చాలా గర్వకారణం. అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరుతో లండన్ యూనివర్సిటీ లైబ్రరీ ముందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని వాళ్ళు ప్రతిష్ఠించుకోవటం, ఆ లైబ్రరీకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లైబ్రరీ అని పేరు పెట్టుకోవటం కూడా జరుగుతుంది. అలాగే మరి భారతదేశంలో అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో అన్టచబిలిటీని మరి ఆర్థిక సమస్యలని అధిగమించి మరి బడి బయట ఉండి చదువుకొని మరి అనేక వేల మంది పిల్లల్ని బడి లోపలికి పంపించిన ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మరి ప్రపంచ రాజ్యాంగంలోనే అతి లిఖిత రాజ్యాంగం మరి దృఢమైన రాజ్యాంగాన్ని ఈ దేశానికి సమర్పించి మరి అనేక మన భారతదేశ సంస్కృతి చూసుకుంటే అనేక కులాలు 100 కులాలు 100 మతాలు 100
మరి సంస్కృతులు ఉన్నటువంటి ఈ భారతదేశం ఒకే ఒక రాజ్యాంగం కింద మరి పరిడవెలుతుందంటే ప్రజాస్వామ్యం సమర్థవంతంగా ఈరోజు కూడా మరి ఈ వర్ధిల్లుతుందంటే అది ఒక డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగం ద్వారా మాత్రమే అది సాధ్యపడుతుంది. ఈరోజున అనేక దేశాలు చూసుకుంటే మరి యుద్ధ సమస్యల్లో కానీ ఆర్థిక మాంద్యంలో కానీ కొట్టుమిట్టాడుతున్న దేశాలు ఈరోజు మనం కానీ వాటిని అన్నింటినీ అధిగమించి భారతదేశం అనేక సంస్కృతులతో మిళితమయ్యేటటువంటి ఈ భారతదేశం సస్యశ్యామలంగా అనేక కులాలు మతాలు ఒకే ఎజెండాతో ఒకే చట్టం కింద గౌరవించబడుతుందంటే అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జ్ఞాన సంపత్తి ఈ దేశానికి భారత రాజ్యాంగం ద్వారా అందించడం ద్వారానే అది సాధ్యపడుతుంది. మరి అదీగాక మనం న్యాయవాదులుగా మరి తొలి న్యాయశాఖ మంత్రి ఈ భారతదేశానికి ఆయన మనం ఆయన చేసిన వృత్తుల్లో మనం కూడా ఒక న్యాయవాదిగా మనం కూడా మళ్ళీ గర్వించదగ్గ విషయం. ఎందుకంటే ఆయన న్యాయవాదిగా మన కుటుంబం ఆయన కాబట్టి ఇలా అంబేద్కర్ గురించి చెప్పుకుంటాం పోతే చాలా ఉంది. కాబట్టి ఆ అంబేద్కర్ యొక్క ట్రాన్సాక్షన్ని మరి ఒకసారి చూసుకుంటే ఎవరు కూడా ఈ ప్రపంచంలో వేలెత్తి చూపనటువంటి వ్యక్తి దాని యొక్క క్యారెక్టర్ విషయంలో కానీ మరి గుణగణాలు కానీ ఏ విషయంలోనూ వేలెత్తి చూపించాము. ఎందుకంటే ఇటువంటి అటెన్షన్స్ ఎప్పుడో ఒకప్పుడు తప్పరావు వచ్చినప్పుడు కానీ వీటి గురించి కానీ మనకు అర్థం లేదు. ఎందుకంటే అంబేద్కర్ గారి గురించి చెప్పాలంటే ఎప్పుడు జరిగినా ఏదో కొత్త విషయం తెలుస్తూనే ఉంటుంది. అది ఒకనాటితో ఆగదు. ఆయనకున్న అపారమైన దూరదృష్టి కానీ ఆయనకున్న జ్ఞాన సంపత్తి కానీ అన్నిటినీ మించి ఆయన సమాజంలో ఉన్న సమస్యల్ని అర్థం చేసుకొని అతనికున్న తెలివిని వాటిని ఏ విధంగా నిర్మూలించాలి అని ఇంప్లిమెంట్ చేసిన విధానం మాత్రం నాకు తెలిసి అన్నిటికంటే అమ్మకమైన విషయం. ఎందుకంటే తెలివైన వాళ్ళు చదువుకున్న వాళ్ళు చాలామంది ఉండుండొచ్చు కానీ అంబేద్కర్ గారికి ఉన్నంత దూరదృష్టి మాత్రం అతి కొద్దిమందిలో కొంతమందికి మాత్రమే ఉంటుంది. మనం ఓన్లీ యాజ్ ద ఫ్రేమర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్గా కానివ్వండి, యాజ్ అన్ అడ్వకేట్గా కానివ్వండి, యాజ్ అన్ ఎడ్యుకేషనిస్ట్ అండ్ విజనరీ కానీ చూస్తాం కానీ ఆయనకున్న దూరదృష్టి ఎట్లాంటిదంటే స్టేట్ పార్టీషన్ గురించి 1955లోనే రిపోర్ట్ సబ్మిట్ చేశారు మధ్యప్రదేశ్ అండ్ బీహార్ గురించి. 2000లో దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సి వచ్చిందండి తప్పనిసరి పరిస్థితి. అట్లాగే విజనరీస్ అవార్డు అనే ఒక అవార్డు ఇస్తే అందులో ప్రపంచంలో అత్యంత ప్రభావశీలత అనే విజనరీస్ అంటే జరగబోయే దాన్ని ఊహించి దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో ఎవరైతే ఉన్నారో టాప్ లిస్టులో వచ్చారు. అట్లాగే కాకుండా మన వర్కింగ్ క్లాస్కి ఎన్ని చేశారో చెప్పుకోలేము. ఎందుకంటే ఈక్వల్ పేపర్ ఈక్వల్ విమెన్ అన్నది కానివ్వండి, ఆడవాళ్ళకి సంబంధించిన బిల్స్ కానివ్వండి, ఎంప్లాయీకి సంబంధించిన డిఎంఎస్ అలవెన్స్ కానివ్వండి, ఇవన్నీ మనం ఈరోజు అనుభవిస్తున్నాము అంటే దానికి కారణం అంబేద్కర్ గారి. కాకపోతే మన దురదృష్టం ఏంటంటే ఇవన్నీ ఎక్కువగా మనం మాట్లాడుకోము, ఓన్లీ కాన్స్టిట్యూషన్ వరకు మాత్రమే పరిమితం చేస్తున్నాం. కానీ అందులో 64 సబ్జెక్ట్స్లో మాస్టర్స్ చేశారండి, 64 సబ్జెక్టులు అంటే మాట్లాడలేదు. మనం ఒక లాలో ఉండి ఇంకో రెండింటిలో ఉంటేనే అయిపోతుంది మనకి. 64 సబ్జెక్టులని అవగాహన చేసుకున్నారు అంటే జ్ఞాన సంపత్తి ఇతర మనుషులకి ఎవరికి రాలేదని నేనైతే అనుకుంటున్నాను. బహుశా అంత గొప్ప మనిషి గురించి మనం మాట్లాడుకోవటం అంటేనే ఎప్పుడో చేసుకున్న అదృష్టం. విఆర్ గారు చెప్పినట్టు అంత గొప్ప మనిషి గురించి ఆయన ఆశయాల్లో కొంతైనా మనం అలవరుచుకొని మనం ఇంప్లిమెంట్ చేసి మనవంతు మన సొసైటీకి ఏనాడైతే మనం చేయగలుగుతామో ఆనాడే మనం ఆయన ఇచ్చే నిజమైన నివాళి అవుతుంది. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు.